नमस्ते अन्ना अंदर की नमस्कार कुवैट लो अवयव व्यापारानी निरोधिंचडानिकी तक्षण चर्यलु अवसरमनी चेप्पी आरोग्य शाखलोनी आर्गान प्रोविजन यूनिट अधिपति डाक्टर मुस्तफा आल मोसावी गारु स्थानिक मीडियाकु तेलिपारु अलागे आयन मात्लाडुतू अवयव दानाल्लो मुख्यंगा किड्नील अम्मकालु चट्ट विरुद्धंगा जरुगुतू उन्नायनी चेप्पी अटुवंटि वारिपैन तक्षणमे चर्यलु तीसुकोवालनि चेप्पी संबंधित अधिकारुलनु आयन कोरारु सोशल मीडियालो प्रकटनल द्वारा कोंतमंदि किड्नी दानं चेयमनि अभ्यर्थिस्तू उन्नारनि चेप्पी आ योक्क परिस्थिति मनं चूसुकुंटे इप्पुडु वीधुललो मरियु रोड्ल वेंट किड्नीलु कावालनि चेप्पी బ్యానర్లు పెట్టే స్థాయికి ఈ విషయం చేరుకుందని చెప్పి ఇది స్పష్టమైన చట్టపరమైన ఉల్లంఘన అని చెప్పి ఆయన వెల్లడించారు అలాగే మార్కెట్ లో ఒక్కొక్క కిడ్నీ విలువ 20,000 దినార్ల కంటే పైగా రేటు పలుకుతూ ఉందని చెప్పి ఆయన వెల్లడించారు అలాగే మన ఇండియన్ రూపీస్ లో మనం చూసుకుంటే 50 లక్షలకు పైమాటే కువైట్ లో మరణాంతరం అవయవ దానం చేసే దాతల సంఖ్య తక్కువగా ఉందని చెప్పి అలాగే యూరోప్ మరియు ఉత్తర అమెరికాలతో పోలిస్తే కువైట్ లో తక్కువ సంఖ్యలో దాతలు అవయవ దానం చేస్తూ ఉన్నారు అని చెప్పి అలాగే అరబ్ దేశాలలో మనం చూసుకుంటే కువైట్ స్థానం మెరుగ్గా ఉంది రెండవ స్థానంలో ఉంది అరబ్ దేశాలలో మొదటి స్థానంలో ఇరాన్ అవయవ దాతలు ఎక్కువగా ఉన్నారు అని చెప్పి ఆయన వెల్లడించారు అలాగే గత సంవత్సరం మరణించిన 32 దాతల నుంచి 50 కిడ్నీ మార్పిడులు జరిగాయని చెప్పి అలాగే జీవించి ఉన్న వ్యక్తుల నుంచి 49 కిడ్నీ మార్పిడులు జరిగాయని చెప్పి ఆయన వెల్లడించారు ప్రస్తుతం కువైట్ లో కిడ్నీల వ్యాపారం జోరుగా సాగుతూ ఉందని చెప్పి సోషల్ మీడియా చూసుకున్నా రోడ్లపైన చూసుకున్నా ఎక్కడైనా సరే ప్రకటనలు పెద్ద ఎత్తున వస్తూ ఉన్నాయని చెప్పి వెంటనే అధికారులు స్పందించి వారిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి లేకపోతే ఈొక్క అవయవ వ్యాపారం ఏదైతే ఉందో లక్షల కోట్ల దినారులకు చేరుకునే అవకాశం ఉందని చెప్పి ఆయన వెల్లడించారు మరి కువైట్ ప్రభుత్వం ఏ విధమైన చర్యలు తీసుకుంటుందో అందరం వేచి చూద్దామన్నా కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్।